కలంటావేమిటయ్యా ప్రాణం కనబట్టిపోతే అబ్బి కల్లో ఎవరో కన్నె వచ్చి ఆ నా ప్రాణం మీదే తెచ్చింది అంతేనా ఎవరయ్యా కన్నె ఎవరో సుందరి నిన్నలే కమ్ముకుంది ఆడింది పాడింది అవునవును అలాగే ఉంటుంది కానీ దానిల్లు బంగారంగాను చేతికి మూతికి అందలేదుగా అంతే అయిందబ్బి నీకెలా తెలుసు కలలు రానివాడెవడయ్యా చిన్నతనంలో నేను కన్నాను మా జేజంతో చెప్పాను కల కల్లరా అంది అందులో పగటిగలకు పాటింపేలేదండి అప్పటినుంచి కండం మానేశానంటే నమ్ము కల కాదు అంత ప్రత్యక్షంగా జరిగినట్టుంది మళ్ళీ వస్తే బాగుండు తిథివార నక్షత్రాలతయ్యా తిప్పి తిప్పి రావడానికి ఇచ్చగా వస్తుంది పోతుంది ఆ చిన్నది ఉన్న కాసేపు ఎంత హాయిగా ఉందనుకున్నావు ఆడింది పాడింది కళ్ళ నిండుగా పండుగ చేసింది అంతలోనే మయమైంది చాలు చాలు కళ్ళకు కనిపించిన వాటిని చూడడానికే కాలం చాలటం లేదు ఇక కల్లో దాన్ని ముందేసి కూతుంటే దేశం తిరిగినట్టే అయినట్టే తెలివి తెల్లవారినట్టుగానే ఉంది కానీ లే పోదాం స్వేచ్ఛగా జీవించే అధికారం ఈ సీమలో ప్రాణులందరికీ లేదా లేకే ఇప్పుడే అడుగుతున్న నీకు ఉంది ప్రభు అంత ఆడమలేనలా ఉంది స్థానబలము చక్కదనము అందచేసుకుని అహంకరిస్తున్నావా నేనేం లేడి పిల్లను కాదు ఎదురైతే గండు పులైనా బందా కావాల్సిందే నాగిని పట్టి కోటకు చేర్చండి ఎవరిని అడ్డం వస్తే నిన్ను కూడా అంత మట్టుకు వచ్చింది అడుగు ముందు పడిందా మన మనుషులం కాదు అబ్బి ఆడవాళ్ళ మీదటయ్యా నీ ప్రతాపం ఆడవాళ్ళంటేటయ్యా తోడేళ్లాగా దుమ్ముకుతుంటే నీకెందుకీ శ్రమ నే పారిపోతానే
పోదాం పదండి. ఇదేనా రోజు మీ వేట? మనిషికి వంపు లేదు గాని మాట వంకరే. సావాసం ఎక్కడికి పోతుంది? ఏం పిల్ల, మన సంగత అంతా తెలుసుకున్నట్టే మాట్లాడుతున్నా? అన్నం అంతా పట్టి చూడాలటయ్యా, ఒక్క మెతుకు చాలదు. నాగిని, అడిగిన మాటకు సూటిగా సమాధానం చెప్పడం అతిథుల మర్యాద. ఆ మాట ఇంతవరకు చెప్పలేదే, మనం అతిథులోటయ్యా. అయితే ఈ ఆగ్రహం అంతా ఎందుకు? అనుమతి లేకుండా మా సీమలు అడుగు పెట్టావు. ఈ భూమి ఎవరి సొంతమూ కాదు, అందరికీ స్వేచ్ఛగా జీవించే అర్హత ఉంది. వేటుకు వేటు, మాటకు మాట, గండూడవుతువే. కత్తితో అమ్మును కొట్టి ఏలికి సానికి ఎదురు నిలిచింది, నిజమేనా? అన్నీ ఒప్పుకున్నాడమ్మా. మీ తీర్పు ఏమిటి? ఏముంది, ఎగిరే బసవన్నకు గంట కట్టవలసిందే ఏలికి సాని చిత్తం. ఆలకించవలసింది ఇంకేమైనా ఉందా? లేకేమమ్మా, ఉంది. దారేపోక తలకు తెచ్చుకుని పలకుండా నుంచున్నామేమయ్యా ప్రభు. చెప్పు చెప్పు, నేనే చెప్తాను. అమ్మా, చూసి ఉండబట్టలేక కాలి తీసి వేలికి చుట్టుకున్నాడు, అంతేకాని కావాలనేం చేయలేదు. మా దాన్ని మమ్మల్ని పోనిచ్చావా? మళ్ళీ ఇలాంటి పని చేయకుండా చూసి పూట నాది. ఏదో పోడ్చువాడు, తెలియక చేశాడు. అబ్బి, అంతేనా? కాదు, తెలిసే చేశాను. అయితే విచారం లేదు, మీ తీర్పును అంగీకరించాను. ఇలా వేల్పును కొలిచి కోరిన శిక్ష విధించు తల్లి. శిక్ష ఎందుకు? ఏం చేశావని? తెలిసి మేమేం తప్పు చేయలేదే, వృధాగా శిక్షిస్తారా? తెలియక చేసామన్నా శిక్షిస్తారా? ఒప్పుకోను, నేను ఒప్పుకోను. వీరిని విడిదికి తీసుకుపో, యక్షరాత్రికి సన్నాహం చేయించు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే, వన్నెల దొరసాని కన్నులలో